ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ముంచింది బుడమేరు కాదు చంద్రబాబు నిర్లక్ష్యం, ముంచింది వరద కాదు రాధాకృష్ణ పవర్ ప్లాంట్. ఒకరిది అక్రమ నివాసం గోల, ఇంకొకరిది పవర్ ప్లాంట్ లీల. ఇద్దరూ కలిసి ముంచేశారు. తన ఇంటిని కాపాడుకునేందుకు అత్యంత రహస్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయాల్సిందిగా బాబు ఆదేశించింది నిజం కాదా? రాధాకృష్ణ పవర్ ప్లాంట్ అడ్డు కావడంతో, వరద నీరు వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టుకు గండి, లోతట్టు ప్రాంతాల మునక నిజం కాదా? రెండు ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించి బాబు చేసిన పాపమే నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. కృష్ణమ్మ సాక్షిగా ఒక్కటి మాత్రం నిజం, శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేశారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాలని శనివారం మధ్యాహ్నంలోపే సమాచారం ఇచ్చారు. విలువైన దాదాపు 20 గంటల సమయాన్ని వృధా చేసిన చంద్రబాబు సర్కార్ తన ఇంటికి ముంపు తప్పదని భావించాక ఎవ్వరికీ చెప్పకుండా గేట్లు ఎత్తేయించారు. ముంపు ప్రాంత ప్రజలను హెచ్చరించారా లేదా? సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదు? గేట్లు ఎత్తాలంటే పాటించాల్సిన ప్రోటోకాల్ ఒక్కటి కూడా పాటించలేదు. 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి ఆ ఇద్దరే కారకులు. ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నా కనీస స్పందన లేదని వెలగలేరు డిఈ మాటలతో అది అర్థమైపోయింది. అటు ప్రభుత్వం, ఇటు రాధాకృష్ణ, ఇద్దరూ అడ్డంగా బుక్ అయిపోయారు. పక్కా ఆధారాలు దొరికినా ఇంకా అదే బుకాయింపు. జగనే ముంచేశారంటూ రాధాకృష్ణ తన పత్రికలో రాసుకోవడం సిగ్గుచేటని 3.5 లక్షల గొంతులు తిట్టిపోస్తున్నాయి. మీరు మీ చంద్రబాబు సేఫ్, మరి మా సంగతేంటని ఆ 3.5 లక్షల మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ ఇద్దరి పాపం మాకు శాపమైంది, అవునా కాదా? ఇద్దరూ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. ఇంకా నడుములోతు నీళ్లలో బురదలో కూరుకుపోయిన బాధితులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు ఆ ఇద్దరు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పుతో శనివారం సాయంత్రం వెలగలేరు గేట్లు ఎత్తేయాలని ఆదేశించారు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, బాబు చారిత్రక తప్పిదమే బుడమేరు విలయానికి కారణమని ఇంజనీర్లు నిపుణులు తేల్చారు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, 1వ తేదీ శనివారం ఉదయమే బుడమేరు వరదపై బాబు ప్రభుత్వానికి వెలగలేరు డిఈ సమాచారం ఇచ్చారు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, వరద విజయవాడ చేరడానికి 15 నుంచి 20 గంటలు సమయం ఉన్నా ప్రభుత్వం కనీస హెచ్చరికలు చేయలేదు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, కృష్ణానదిలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మారింది, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటులో సహకరించినందుకు క్వేట్ ప్రోక కింద బాబు నుంచి పవర్ ప్లాంట్ రాధాకృష్ణ కొట్టేశారు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, ఈ ప్లాంటు వల్ల వరద ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండి, తరచూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, తన పవర్ ప్లాంటు భాగోత్తం బట్టబయలు అయిందనే అక్కసుతో జగనే ముంచేశారంటూ రాధాకృష్ణ రోతరాతలు రాశారు, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, కరకట్ట అక్రమ నివాసం, క్విట్ ప్రోకో విద్యుత్ ప్లాంట్ల పాపమే 3.5 లక్షల మంది ప్రజల పాలిట శాపంగా మారింది, అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, ఆ ఇద్దరు తమ స్వార్థం కోసం బడుగు జీవుల బతుకులను వరదలో బురదలో నిలువునా ముంచేశారు, అవునా కాదా? ఆ ఇద్దరే నిజం చెప్పాలి. ప్రజలడుగుతున్నటువంటి, మరీ ముఖ్యంగా ఈరోజు 3.5 లక్షల మంది ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు ఆ ఇద్దరు సమాధానం చెప్పాలి. అడ్డంగా దొరికిపోయాక కూడా బుకాయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అడ్డంగా దొరికిపోయారనుకోండి ఆ ఇద్దరిలాగే, బుకాయింపు అనేది ఎలా ఉండాలంటే ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటున్నానంటే డిఈ వెలగలేరు డిఈ చాలా క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నిర్వాకం ఏంటో కూడా ఆయన తేల్చేశారు. మీ జీవితాలు బురద పాలు కావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణము. మీకు కనీస హెచ్చరిక చేశారా? సింపుల్ క్వశ్చన్. 3.5 లక్షల మంది, దాదాపు 4 లక్షల మందికి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క కాలనీలో అయినా ముంపు గురించి ముందస్తు హెచ్చరిక చేసిందా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతర అధికారులు కానీ, ఎవరైనా వచ్చి ఇక్కడ ముంపు రాబోతోంది, బుడమేరు గేట్లు ఎత్తేస్తున్నారని ఎవరైనా ఒక్క అలర్ట్, ఒక ఎస్ఎంఎస్ కానీ, ఒక మైకులు పెట్టి చెప్పడం కానీ, దండోరా వేయించడం కానీ,
ఇతర మార్గాల ద్వారా కానీ, ప్రెస్ నోట్ ద్వారా కానీ, మీడియాకు చెప్పడం ద్వారా కానీ, ఏ రూపంలోనైనా ఇక్కడ వరద వచ్చి మీరు మునిగిపోతున్నారు, మునిగిపోబోతున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది, తగిన ఏర్పాట్లు చేశాము అన్న హెచ్చరిక మీ చెవిలో, మీరు బురదలో కూరుకుపోయేంత వరకు ఏ ఒక్కరి చెవిలోనైనా పడిందా? వెలగలేరు డిఏ ఏం చెప్తున్నారు? మేము ముందుగానే అలర్ట్ చేశామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. మీ జీవితాలు బురదలో కూరుకుపోతాయని, వందల ప్రాణాలు వరదలో కొట్టుకుపోతాయని తెలిసిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనడానికి ఇదే సాక్ష్యం. ఒక్కటి చాలు, ఒకే ఒక్క హెచ్చరిక, ఒక్క మైక్ పెట్టి, ఒక బండిని తీసుకొచ్చి, ఆ మైక్లో పోలీసుల ద్వారాను, రెవెన్యూ అధికారుల ద్వారాను, ఒక ఎస్ఎంఎస్ ద్వారాను, ఒక దండోరా ద్వారాను, ఒక ప్రెస్ మీట్ ద్వారాను, ఒక మీడియా ద్వారాను ఎవరైనా మీకు చెప్పారా? తెల్లవారుజామున నిద్ర లేచేటప్పటికే మునిగిపోయాయి, మునిగిపోయారు మీరందరూ. ఇలా చెప్పకుండా, హెచ్చరించకుండా బుకాయించి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి సాక్షి టీవీలో ఆ డి మాధవ్ నాయక్ వారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఒక్క మైక్లో కూడా మిమ్మల్ని హెచ్చరించలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు, ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయలేదు. ఆ శిబిరాల్లో ఒక్కరికి, 10 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇంకా మేమేం చేశాము? అంత జగనే చేశారంటే పాపం అంతా ఇక్కడే కనిపిస్తోంది కదా. ఎప్పుడు గేట్లు ఎత్తేమనే ఆదేశాలు వచ్చాయి అర్ధరాత్రి? మన చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతోందన్న తర్వాత అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా గేట్లు ఎత్తేశారు. ఒక్కసారి ఆ డిఈ గారు మాట్లాడింది వింటే మీకు క్లారిటీగా మళ్ళీ పిక్చర్ మొత్తం క్లియర్ క్లారిటీగా తెలిసిపోతుంది. ఒక్కసారి డిఈ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్తాం? ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా గారు, ఎస్సీ గారు, కలెక్టర్కి, వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మధ్యాహ్నం, మాకు ఇక్కడ పొద్దున్న, శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు లీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ ఎలక్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చేస్తాం చెప్పాము చెప్పాం. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది? వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాము. అంత డ్యామేజ్ ఇక్కడ కూడా దొరికిపోయాక, అడ్డంగా దొరికిపోయాక డిఈతో మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేయించారు. నేను అలా చెప్పలేదు అని మరి నేను వినిపించాను కదా ఇప్పుడు. మేము అలా చెప్పలేదని డిఈ గారు అంటున్నారు. అంటే ఆయన పైన ఎంత ఒత్తిడి తెచ్చున్నారో ఆలోచించండి. నేను అలా చెప్పలేదు, గేట్లు ఎత్తేస్తున్నట్టు ఇది మానవ తప్పిదమని చెప్పలేదని. మానవ తప్పిదమని వారి నోటి నుంచి రాకపోవచ్చు, మానవ తప్పిదం ఉందా లేదా వారు క్లియర్గా చెప్తున్నారు కదా. మధ్యాహ్నానికే నేను సమాచారం ఇచ్చాము మేము ఇక్కడ. ఆయన అక్కడ ఒక్క హెచ్చరిక కూడా చేయలేదు, ఒక కుటుంబాన్ని తరలించలేదు, ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు, 10 మందికి భోజనం ఏర్పాట్లు చేయలేదు, పాలు, నీళ్లు, ఆహారం ఏవి ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలు లేదు, హెచ్చరిక లేదు సార్, హెచ్చరిక లేదు. దాదాపు 15 నుంచి 20 గంటల విలువైనటువంటి సమయాన్ని ఎలా వృధా చేశారో తెలుసా? వీకెండ్ ప్లానింగ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఇతర అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగనే ముంచేశారు, జగనే ముంచేశారు. ఆయనకి ఏమైనా విద్యుత్ ప్లాంట్ ఉంది అక్కడ ముంచేయడానికి? ఆయన ఏమైనా విద్యుత్ ప్లాంట్ ఏమైనా తీసుకున్నారా? క్విట్ ప్రోకో కింద ఏమైనా తీసుకున్నారా? ఆయన ఏమైనా విద్యుత్ ప్లాంట్ నడుపుతున్నారా? దానివల్ల ఎగువ, దానిపైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయా, గండ్లు పడుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముంచేయడానికి మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవడమే. నమ్మే ప్రజలు నమ్ముతారు, 1% నమ్మినా మనకు చాలు, 1% చాలు, అందరు నమ్మాల్సిన పని లేదు. మరి 3.5 లక్షల మంది బురదలో కూరుకుపోతే మీరు కారణం కదా. చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడడానికే ఈరోజు అన్నట్టుగా అక్కడ డిఈ మాటలను బట్టి అర్థమవుతోంది, డిఈ మాటలను బట్టి అర్థమవుతోంది. రైట్, ఈ అంశంపైన చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు, అలాగే కృష్ణరాజు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రైట్ వెంకటరెడ్డి గారు, క్లియర్గా అర్థమవుతుందా పిక్చరు? ఇప్పటికీ బుకాయింపే, ఇప్పటికీ బుకాయింపే. అంటే ఈశ్వర్ గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది అందరికీ తెలిసినటువంటిదే సార్. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు, బయట చెప్పలేనటువంటి పరిస్థితి. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు బయటకి చెప్పలేకపోయినా వాళ్ళంతా 4 5 ఎక్కడైనా కలిస్తే డిస్కషన్లో వస్తున్నటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన అనధికార అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసం
అదేవిధంగా ఆ పక్కన అమరావతి అనేటటువంటిది ఇప్పుడు మునిగిపోయిందని వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటది కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎవడో పెట్టుబడులు పెట్టదు కాబట్టి అది ఒకటి. ఇది రెండో పాయింట్. మూడోది తన బావ కళ్ళల్లో ఆనందం అనే ఒక డైలాగుతో రాధాకృష్ణ గారి కళ్ళల్లో ఆనందం చూడాలి, లేదంటే రాధాకృష్ణ మళ్ళీ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏది పడితే అది రాసినా రాస్తాడు కాబట్టి దాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఇది కాపాడుకోవడం కోసం, ఆయనకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ని మునక్కుండా కాపాడుకోవడం కోసం ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ప్రజానేకాన్ని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి ఇది క్లియర్గా తెలుసు. ఈరోజు అక్కడ డిఈ గారు ఆల్రెడీ మన సాక్షికి ఇచ్చిందంటూ మాట్లాడారు, ఏమని మేము ముందే సమాచారం ఇచ్చామని. సమాచారం ఇచ్చినాక 20 గంటలు పట్టిద్ది ఏదైతే విజయవాడ కాలి వెళ్ళటానికి వాటర్. సో ఈ లోపం వాళ్ళని ఖాళీ చేయించాలి. మరి ఒక్కళ్ళకు కూడా మీరు ఖాళీ చేయించకుండా తెల్లవారు వాళ్ళు నిద్రలేసేయడానికి వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి, మోకాళ్ళ నీళ్ళు. అంటే ఈ పరిస్థితికి కారణం ఎవరు? క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు ఇది గేట్లు ఎత్తేయండి లేదంటే నా ఇల్లు మునిగిపోద్ది, మళ్ళీ మీరు అటు వాటర్ వదిలితే ఏదైతే రాధాకృష్ణకి సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిద్ది, సో మీరు అటు కాకుండా డైరెక్ట్గా బుడమలేరు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు మొత్తం ఎత్తేసి వాటర్ వదిలేయండి, పోతే విజయవాడలో ఉన్న ప్రజానికం పోతారు. ఆయన జగనే ముంచేశారని ఆంధ్రజ్యోతులు ఈరోజు నేను చదివాను, మీరు చదివారో లేదో నాకు మంచి జగనే ముంచేశారని క్లియర్గా కొన్ని పాయింట్స్ కూడా రాసుకుంటూ ఉన్నటువంటి నీచమైన బుద్ధి అది. ఏదన్నా మంచి జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన మంచిని కూడా వాళ్ళ చేతిలో వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు. నిన్న మీ కృష్ణకి రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం వాళ్ళు మేము కట్టేశామని రాసుకుంటున్నారు. పక్కన వాళ్ళకి పుట్టిన వాళ్ళకి వీళ్ళు పేర్లు పెట్టడం లేదంటే వాళ్ళ బిడ్డలని వీళ్ళ బిడ్డలని చెప్పుకునేటటువంటి మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఏదన్నా చెడు జరిగింది అనుకోండి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. ఏది అప్పుడు అంతకుముందు బోట్లు అడ్డం పెడితే కృష్ణానదిలో అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అమరావతిని ముంచడానికి ప్రయత్నించారన్నారు. మరి ఇప్పుడు నిన్న బోట్లు అడ్డం పడ్డాయి కదా, ఇది మరి ఎవరు పెట్టినట్టు? అప్పుడు ఒక బోట్కి అమరావతి మునిగిపోతే మూడు బోట్లకి మొత్తం పోయిండాలి. మంచి జరిగితేనే సముద్రంలో కలిసి పోయిండాలి. మంచి జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి మంచిని వాళ్ళ క్రెడిట్లో వేసేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్లోకి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా చెడు జరిగింది అనుకోండి అది తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదయ్యాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అలవాటే. ఇప్పుడు మీకు చిన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు రాధాకృష్ణ గారు? అంత ఆయనే ముంచేశారని చేతగానాలు ఏం చెప్తారు సార్? చేతగానాల్లో అటు ఇటు గాని మాటలే మాట్లాడతారు. ఇప్పుడు రాధాకృష్ణ డైరెక్ట్గా ప్రశ్నించిన నా పవర్ ప్లాంట్కి సంబంధించిన దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు మేము చేయలేదు, నువ్వు రాయి డైరెక్ట్గా నీ దగ్గర ఉంటే ఓకే నువ్వు రాయాలి కదా, నీకు లేకపోతే వేస్తా పవర్ ప్లాంట్కి సంబంధించి కాదు అని చెప్పి నువ్వు రాసేటటువంటి ధైర్యం ఉందా? రాయకుండా ఈరోజు నీ దానికి సంబంధించి జరిగింది అనేది ఈరోజు వాస్తవం. అయినా అసలు వీళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్కే ఉంది సార్. గోదావరి పుష్కరాలు 29 మంది చంపిద్ది ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా? ఏదైతే కందుకూరు గుంటూరులో సభలు పెట్టి ఏదైతే తొక్కిసలాట జరిగితే ఇక్కడే ఉండండి వెళ్ళేసి వస్తారు మళ్ళీ మీటింగ్ అని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడు కాదా? సో ఇప్పుడు 47 మంది మనకు అందుతున్న సమాచారం 40 మంది ఏది లెక్కల ప్రకారం లెక్కల్లో తెలియనటువంటిది ఇంకెంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారని అంచనా చెప్పండి మీరు సార్? దాదాపుగా 100 మంది ఉంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 6వ రోజు 5వ రోజు అవుతున్నా కూడా ఏదైతే ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ సవాలు ఉన్నాయో కూడా వీళ్ళు అధికారంగా బయట పెట్టినటువంటి పరిస్థితి. అఫీషియల్గా పలానా వ్యక్తిని చూస్తున్నారా ఏదో లెక్కేస్తున్నారు రోజు 4 రోజు 5 రోజు దాటేస్తుందేమో అని నాకు భయం. 100లో అయితే గ్యారంటీ, 100లో గ్యారంటీ. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారికంగానే 47 50 చెప్తున్నారు కదా. అయితే ఒక మహిళ మాట్లాడిన బయట 2 రోజుల నుంచి 50 శవాలు చూశానన్నారు కదా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళు నిన్న సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న సమయంలో మేము మా కళ్ళతో దాదాపు 70 మృతదేహాలు కొట్టుకుపోతుండడం చూశాము అని చెప్తున్నారు. సముద్రంలో కలిసిపోయినటువంటి మృతదేహాలు ఎన్ననేది లెక్క తెలియదు. ఎప్పుడు వేలల్లో ఉంటుంది డెఫినెట్గా. ఒకటి వాలంటీర్ సిస్టమ్ లాంటిది ఉంటే అసలు ఒకసారి దయచేసి ఏమనుకోకండి. ఆ మహిళ బయట ప్లే చేస్తాను. ఎందుకంటే ఎన్ని శవాలు పోతున్నాయి అనేది లెక్క తేలడం లేదు ఇప్పటి వరకు. కానీ అధికారికంగా 30 20 37 42 దగ్గర ఆపేస్తున్నారు వీళ్ళు. ప్లీజ్ ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు, ఒక పడవ రాలేదండి.
వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకుని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు. అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. ముందు అమ్మాయి ప్రాణానికి రక్షణ కల్పించాలి ఫస్ట్. ఎందుకు? ఎందుకంటే వాడు అంత పబ్లిక్ గా మాట్లాడింది. ఇప్పుడు డీఈత బెదిరించి ఏదైతే మళ్ళీ విత్డ్రా చేయించుకున్నారో నేను అట్ అనలేదని, రేపు పొద్దున ఇప్పుడు అమ్మాయికి రక్షణ ఎవరు కల్పిస్తారు? మీరు అంత పబ్లిక్ చేశారు బయట. అవును, ఆవేదన కూడా చూపించకూడదు, అది కూడా తప్పేనా? వాళ్ళు వాళ్ళు ఆవేదన చెప్పుకోవడం కూడా తప్పేనా? ఖచ్చితంగా. ఇప్పుడు అప్పుడు అమ్మాయికి ఎవరు రక్షణ కల్పిస్తారండి? ఎందుకంటే వీళ్ళ మీద ఎవరన్నా డైరెక్ట్ గా ఒక మామూలుగానే మాట్లాడితేనే, విమర్శ చేస్తేనే తట్టుకోలేక కేసులు పెట్టి అరెస్టులు చేసి చేస్తున్నప్పుడు ఇంత పబ్లిక్ ఇదిగోండి నా ముందే 50 శవాలు కొట్టుకుపోయినాయి, లేదంటే ఇన్ని శవాలు ఉన్నాయని చెప్పి మాట్లాడితే ఇప్పుడు రేపొద్దున ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎటువంటిది వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసినా కూడా ఆశ్చర్యం లేదు. సో ముందు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది, అందరి మీద ఉంది. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎవరన్నా వాళ్ళు ప్రశ్నిస్తే ఇది చేస్తారు. సో వాళ్ళ 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 రాజకీయ స్వార్థం కోసమో వాళ్ళ ఆర్థిక అవసరాల కోసమో ఎంతమంది ఎన్ని వందల వేల మంది ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు. అలాంటి రాక్షస పరిపాలనలో మనం ఉన్నాం. లేదంటే కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా సార్. 20 ఆగస్టు 30వ తారీఖు శుక్రవారం రోజు ఆల్రెడీ అప్పటికే 20,000 క్యూసెక్లు వరద వస్తా ఉంది. ఆగస్టు 31 శనివారం ఉదయం డిఈ చెప్పారు, లేదండి ఎలక్ట్ అవ్వాల్సిందే, ఇవన్నీ ఖాళీ చేయించాల్సిందే, మనం గేట్లు ఎత్తాలి అని చెప్పి ఆల్రెడీ ఆగస్టు 31 చెప్పారు. 30వ తారీఖు నుంచే వస్తుంది, 30 శుక్రవారం నుంచే వస్తున్నప్పుడు 2 రోజుల ముందే గేట్లు ఎత్తేసి వచ్చినటువంటి ఫ్లోను వదిలితే అది 10,000 క్యూసెక్లు రాని, 15,000 రాని, ఈ రోజుకి ఆ రోజు వెళ్ళిపోయింది కదా. అప్పుడు దాకా గేట్లు ఎత్తకుండా మీరు 30వ తారీఖు ఎత్తాలండి గేట్లు. అది 8,000 క్యూసెక్లు వస్తే 8,000 వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి వస్తున్నటువంటిది మీకు తెలుసు వర్షాలు పడుతున్నాయి అని. అప్పటికే ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఎత్తారంటే అంత వర్షం పడుతూ ఉంది. అవును, 70 గేట్లు అప్పటికే ప్రకాశం బ్యారేజ్కి ఎత్తారు. మీరు అది పేపర్లు, జిల్లా పేపర్లో చూస్తే తెలిసింది. అవగాహన కూడా లేదా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి అవగాహన అంటే అధికారులు చెప్పారు సార్, ఇది అధికారుల మీద తోసేస్తున్నారు కావాలని. అధికారులు చెప్పారు, చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. గేట్లు ఆ సమయంలో ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం నీళ్లు నిండేటటువంటి పరిస్థితి, మొత్తం మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే జరిగితే ఇది పెద్ద దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఇల్లే ఉంటుంది, ఇల్లే మునిగిపోయింది, అది అక్రమ కట్టడం, అది పక్కన ఆల్రెడీ హైడ్రాకి సంబంధించి నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ డిస్కషను, ఇదంతా అయ్యింది కాబట్టి తన తన ఇల్లు కాపాడుకోవడం కోసం రాధాకృష్ణకు సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ పవర్ ఏదైతే యాక్టివ్ పవర్ ప్లాంట్, అసలు యాక్టివ్ పవర్ ప్లాంట్ అది క్విట్ ప్రోకోలో. ఎందుకంటే ఆ రోజు రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు, యాక్చువల్ రామారావు గారు బతికున్నప్పుడు జెన్కో అప్లై చేసింది మాకు కావాలన్నది. ఓకే, జెన్కో గవర్నమెంట్కి మేము అక్కడ పవర్ ప్రాజెక్ట్కి జెన్కో అప్లై చేస్తే తర్వాత రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తర్వాత సీఎం అయిన తర్వాత 94లో జెన్కో వాళ్ళు అప్లై చేస్తే తర్వాత 95 రామారావు గారిని పడేసిన తర్వాత ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇది కట్టబెట్టాడు. కట్టబెట్టిన తర్వాత ఏదైతే మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ కూడా రాధాకృష్ణకే ఇచ్చి, సో ఇప్పుడు బుడమలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం సామర్థ్యం పెంచి దాన్ని మనం చేయాలి అని అన్నప్పుడు ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంగా ఉంది అనేది అప్పుడు మన కమిటీలను ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చెప్తే 2021లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఎన్ఓసీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తే కోర్టుకు వెళ్ళారు. అవును, సో ఇంకిప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి బుడమలేరు లేదు, ఇంకోటి లేదు, ఏది మునిగినా విజయవాడ మునగనివ్వండి, లేదంటే ఈ రాష్ట్రం మొత్తం మునిగిపోనండి, సర్వనాశనం అనండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేదంటే ఈనాడుకి సంబంధించినటువంటి యాజమాన్యం, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు బాగుంటే చాలు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు బుడమేరకు గేట్లే లేవు, దాన్ని ఎత్తేస్తే నా ఇల్లు మునిగిపోతుందని అనవసరంగా చెప్తున్నారు, అందుకే ఎత్తేసారని అంటున్నారు, అసలు గేట్లే లేవు అని అంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి లింక్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. బుడమలేరు గేట్లు లేవని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎత్తివేత పాపం ఈనాడు రాశారు 1వ తారీఖు. ఓకే, వెలగలేరు నడుమ బుడమలేరుపై నిర్మించిన రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసారు. మరి నిన్న వీళ్ళందరూ వెళ్ళి చూస్తున్నాయి అయ్యే కదా, మీకు ఇంకా ఏదైతే బుల్డోజర్లు వేసుకొని ఈయన రోడ్ల మీద షికారులు చేసుకుంటా, ఏదైతే పాటలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తుంటారు లేదు వీడియో తిరుగుతున్నారు కదా, బురదలో ఆయన ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు, రైలు ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు, అలాగే బుల్డోజర్లు ఎక్కి తిరుగుతున్నారు, అలాగే పడవేసుకుని మరీ వెళ్తున్నారు, లైఫ్ జాకెట్లు ధరించి మరీ వెళుతున్నారు, బురదలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంత వయసులో ఆయన కష్టపడుతున్నారని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది, వాస్తవం కాదా మరి? అదేదో సినిమాలో ఉంటది, కాలెత్తిన కొంగ, చెయ్యెత్తిన కొంగ, దీదిగో ఫోటో, అదో ఫోటో, యాక్షన్ స్టార్ట్, ఎత్తండి, చొక్కా మరిదేసింది, మళ్ళీ తెలింది. లేకపోతే అంటే అసలు
అది పెను ప్రమాదం తప్పిందని నిన్న విజువల్ ఏమైనా ఉందా? ఉందా? ఉంటే ఒకసారి వేయండి. ఏదో విజువల్ చెప్తున్నారు బుల్డోజర్ మీద, అది ప్రొక్లైనర్ మీద వెళ్తున్నారనేసి. ఏంటి విజువల్స్ అలాగే ప్లే చేయండి. ఏంటి మీ అభ్యంతరం ఏంటి అక్కడ? ఏం కనిపిస్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు బుల్డోజర్ ఎక్కాడు. అవును. ఆయన వెనకాల, ఆయనకు ముందు రోప్ పెట్టుకుని సెక్యూరిటీ, వెనకాల కారులు చూడండి ప్రశాంత్, ఎక్కడ నీళ్ళల్లో బాటిల్. ఓకే. అసలు కారులు చూడండి, ఓవర్టేక్ చేసి మరీ వెళ్తున్నాయి. అక్కడెందుకు బుల్డోజర్ ఎక్కాలి? అదే సార్, బుల్డోజర్ ఎక్కి అంటే నడవలేని ప్రాంతంలో, బురద ప్రాంతంలో ఎక్కడ ఏం సార్? హుద్దుహుద్ అప్పుడు కూడా ఇదే ఓవర్ యాక్షన్ చేశాడు. హుద్దుహుద్ అప్పుడు కూడా ఇక్కడ వెళ్ళి ఆ చెట్టు పడిపోతే కాదండి, ఎక్కడ చెట్టు పడిపోయింది అనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన కొమ్మని ఇట్ట లాగుతున్నట్టుగా, లేదంటే నాకేమంటే కత్తి తీసుకుని కొమ్మని నేను నరుకుతా అన్నట్టుగా. నిన్నంటే పెను ప్రమాదం తప్పిందంట. సిగ్గన్నా లేదండి రాసేటట్టు మీడియా వాళ్ళకి నాకు అర్థం కాలే. కాదండి, సిగ్గన్నా లేదా బ్రిడ్జ్ మీద చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ వీళ్ళందరూ బ్రిడ్జ్ మీద ఉన్నారు. యువతల పక్క నుంచి కూడా కేకలేస్తున్నారు అక్కడ నుంచి ట్రైన్ వస్తుందని. ఈయన ట్రైన్ రైల్వే పట్టాల మీద నిలబడలా. రైల్వే పట్టాల మీద చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉంటే, గబక్కన రైలు వస్తుంటే ఎవడన్నా పట్టుకొని లాగితే సెక్యూరిటీ వాడు, పెను ప్రమాదం తప్పిందంటే కనీసం మనం ఇంటానికన్నా ఉంటది. పక్కన బ్రిడ్జ్ మీద ఉన్నాడు, పక్కన రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంది, చంద్రబాబు నాయుడు గారు పెను ప్రమాదం తప్పిందంట. ఇంత వరదలో సహాయం చేయమంటే ఈ పబ్లిసిటీ, మీ సానుభూతి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప, అసలు మీరు ఇప్పుడు ఇదిగోండి అంతమంది సెక్యూరిటీని వేసుకొని ఆ రోపులు పెట్టుకొని దాన్ని మీరు ఆ బుల్డోజర్లు ఎక్కి వెనకాల అంతంత వెహికల్స్ వేసుకొని వెళ్ళే బదులు అదే అధికారుల్ని దీంట్లో పంపిస్తారు. అదే అధికారుల్ని వాళ్ళకి ఆహార పట్టాలు అందించే కార్యక్రమం, వాళ్ళకి పాల ప్యాకెట్లు అందించేటటువంటి కార్యక్రమం, భోజనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ చేయొచ్చు కదా. అధికార యంత్రాంగం మొత్తాన్ని ఇదే పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను వెళ్తే అధికారులందరూ నా చుట్టూతా ఉండాలి కాబట్టి నేను వెళ్ళటం లేదు అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు లేచిన దగ్గర నేను అక్కడే ఉంటున్నానని చెప్పి ఈ పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అంటే మీకు ఈరోజు ప్రజలు ఇంకా ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంద్రుడు వీరుడు సూర్యుడు అని ఇంకా పబ్లిసిటీ కార్యక్రమాలు చేసుకున్నారు. చూడండి సార్, ఏమున్నా మీరు చూపించే విజువల్లో వెనక చూడండి, అది హైవేలో వెళ్తున్నాడు బుల్డోజర్ ఎక్కి. హైవే మీరు చూడండి, హైవే డివైడర్లు ఉన్నాయి, హైవేలో బుల్డోజర్లు ఎక్కి వెళ్తున్నాడు. దేనికి ఏదికి వెళ్తున్నాడు సార్ హైవేలో బుల్డోజర్ ఎక్కి? కార్లు వెళ్ళొచ్చు కదా, మిగిలిన వెనకాల కార్లు వెళ్తున్నాయి, వెనక బైక్లు వెళ్తున్నాయి. అంటే నీ ఆయన కలెక్టరేట్ నుంచి బుల్డోజర్లు వస్తున్నాడేమో. ఓకే, కలెక్టరేట్ నుంచి ఆ వరకు అక్కడికి వచ్చేదాకా బుల్డోజర్ మీద. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడి ఇరగదీసేస్తున్నారు అనేటటువంటి ప్రచారం దయచేసి మానుకొని ఎప్పటికైనా ప్రజల ప్రాణాలు కాపాడమని కోరుతా ఉన్నాను. రైట్. కృష్ణరాజు గారు, ఈరోజు విజయవాడ విలయానికి, ఈ వరదకి, ఈ బురదకి, ఇన్ని జీవితాలు బురదలో కొట్టుకుపోవడానికి, కూరుకుపోవడానికి, ఇన్ని ప్రాణాలు ఆ నదిలో కొట్టుకుపోవడానికి ఆ ఇద్దరి పాపం ఉందా? ఇద్దరు ఇందుకు బాధ్యులేనా అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా అందరికి నమస్కారం అండి. నమస్తే సార్. మీకు గతంలో చెప్పినట్టు మేము కూడా ఈ వరద బాధితులమే. అంటే విఐపీలు చంద్రబాబు నాయుడు గారు, అనిత్ గారు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు కూడా వరద బాధితులే. వారి సరసన మాలాంటి సామాన్యులు కూడా ఈ రోజున బాధితులుగా మారారు. అందుకు మేము సంతోషించాలి, విచారించాలి కూడా తెలియని పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజుకు కూడా విజయవాడకు గుడమేరు వరద ముప్పు తప్పలేదు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రభ కాలనీ కావచ్చు, పత్రికాలని కావచ్చు, లేకపోతే దానికి ముందున్న ప్రాంతాలు కావచ్చు, ఇప్పటికీ కూడా వరద నీటిలో ఉండటం కాదండి, వరద నీరు దాదాపు 1.5 అడుగు పెరిగింది. ఇది ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు కూడా. అంటే మనం ప్రమాదం నుంచి పూర్తిగా బయట పడలేదు. వీళ్ళు ఏమంటారంటే వెరగలేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ గేట్లన్నీ కూడా మూసేసాం, నీరంతా కూడా కృష్ణానది వస్తుందని చెప్పి చెప్తున్నారు. అదొక బూటకం. ఎందుకంటే ఇంకా వీరు పూడ్చవలసిన గంటలు ఇంకా ఉన్నాయి. ఆ గంటలు పూడ్చేంత వరకు కూడా ప్రస్తుతం 5,000 నుంచి 6,000 క్యూసెక్కుల నీరు విజయవాడ శివారుల్లోకి ప్రవేశిస్తోంది. అంటే విజయవాడ నగరానికి ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఇది మనం గమనించాలి సార్. ఇది మరి ఇంకా ముప్పు తొలగిపోలేదు అంటున్నారు. మరి అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యల్లో అంతంత మాత్రంగానే ఉంది. ముప్పు మరి తొలగలేదంటే ఇంకా పెరిగే ప్రమాదం ఉంటే ఏంటి సార్ సిచ్యువేషన్? అసలు అదే సార్, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏదో ఇప్పటి వరకు కూడా గత 3 రోజుల నుంచి 1 గంటి మాత్రమే పోడ్చగలిగారు. 2 గంటి పోసం ఆర్మీ నుంచి ఇంజనీరింగ్ నిపుణులు తెప్పించగలిగారు. కానీ ఆ మిగతా గంటలు ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి తెలిసినప్పటికీ కూడా వాటి పట్ల నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యానికి సంబంధించి నాది ఒకటేనండి, ఇప్పుడు ఎక్కడైనా
ఇటువంటి అవాంతరాలను అరికట్టాలి అంటే దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి. అంటే ఇంత పెద్ద విపత్తు, అంటే కొంతమందికి చాలా చిన్న విపత్తుగా కనిపించవచ్చు, కానీ ఇంత పెద్ద విపత్తు జరిగి పదుల సంఖ్యలో మృతులు ఉండి బహుశా వేలాది కోట్ల రూపాయల ఆస్తికి ఇప్పటికే నష్టం పడింది. విజయవాడే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలు కూడా మునిగిపోయాయి. అంటే వేలాది కోట్ల రూపాయల ఆస్తికి నష్టం జరిగితే ఎవరికి వారు తమకేమి పట్టనట్టు, తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సమన్వయ లోపం, అలాగే వీరి వైఫల్యానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని, అలాగే ఈ సంబంధిత రెవెన్యూ అంటే కలెక్టర్ గారిని కూడా అండి, కలెక్టర్ గారిని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారిని, పెద్దలను కూడా బాధ్యులుగా చేసి వారిని కూడా ప్రాసిక్యూట్ చేయగలిగినప్పుడే ఇటువంటి సమస్యలు మరోసారి రావటానికి కొంత జాప్యం జరగచ్చు. సార్ ఒక డౌట్ సార్, డీఈ గారు చెప్పినట్టుగా ముందుగానే సమాచారం మేము అందించేశాము, శనివారం మధ్యాహ్నానికే ప్రభుత్వానికి సమాచారం ఉందని చెప్పారు. కానీ ఇంతమంది ప్రాణాలు పోయి ఇంత విపత్తు సంభవించిందంటే ప్రభుత్వ వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తోంది డీఈ చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా కేసు పెట్టచ్చా పెట్టకూడదా, దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలా లేదా? నేను అంటే అదే సార్, ఇక్కడ వీరందరి మీద కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల్లో ఉన్న పెద్దల మీద కూడా ఖచ్చితంగా వారి మీద ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు ప్రాసిక్యూట్ చేస్తారు, ఎవరు ఈ ప్రభుత్వం తన వారిని తానే ప్రాసిక్యూట్ చేసుకోదు కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాలు కనీసం జోక్యం చేసుకోవాలి. దీనిని ఒక సుమోటో కేసుగా తీసుకొని కరెక్ట్ వారు కొన్ని ఆదేశాలు జారీ చేయాలి. న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో తమ చిత్తానుసారం పేపర్ లో వార్త వస్తే ఎక్కడో ఒక వ్యక్తి హక్కుకు భంగం కలిగితే వారు వెంటనే చెల్లించిపోయి స్పందించి సుమూటగా తీసుకొని నోటీసులు జారీ చేస్తున్నారే, అటువంటిది వీరు ఇన్ని వేల మంది లక్షల మంది ఎఫెక్ట్ అయిన ఈ కేసుకు సంబంధించి, అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా కొద్ది రోజుల పాటు హైకోర్టు కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. దీనికి సంబంధించి ఈ న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే అసలు మనకి ఈ మొత్తం ప్రహాసనానికి సంబంధించి ఇంకా అనేక శేష ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ శేష ప్రశ్నకు సంబంధించిన కొద్దిగా సమయం ఉంది సార్, ఇక్కడ ఈ శేష ప్రశ్న సంబంధించిన అంశం ఏంటంటే, మొదటి శేష ప్రశ్న ఏమిటంటే ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ బుడమేరు వాటర్ని ఖచ్చితంగా మనం ఏంటంటే కృష్ణా నదిలోకి పంపించవచ్చు, కానీ ఎందుకు పంపించలేకపోయారు, ఎందుకు అంత కంగారు పడ్డారు? రెండోది ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఆ రోజు మీకు 30వ తేదీ కానీ 31వ తేదీ గాని ఆ రెండు రోజుల్లో కృష్ణా బరాజ్ అనేది పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పటికీ కూడా ప్రమాదకరమైన స్థాయిలో నీళ్లు లేవు. ప్రమాదకరమైన స్థాయిలో నీళ్లు లేనప్పుడు ఈ బుడమేరు నీటిని ఎందుకు అటువైపు మళ్లించలేదు? ఇది ఒక శేష ప్రశ్న అండి. దీనికి మీకు ప్రకాశం బరాజ్ వద్ద మీకు 30 ఆగస్టు 31వ తేదీకి వచ్చేటప్పటికి అక్కడ సామర్థ్యం 17.39 మీటర్లు ఉందండి. అంటే ఓకే, లెవెల్ ప్రమాదకరం కాదు, ఉంది లెవెల్ ఉంది. అయితే ఆ రోజు మీకు 31వ తేదీకి వచ్చేప్పటికి ఉదయం 6:30 గంటలకు ఇన్ఫ్లో కేవలం 8000 క్యూసెక్కుల నీరు, ఇన్ఫ్లో సాయంత్రం 6:30 అంటే 12 గంటల తర్వాత ఇన్ఫ్లో అనేది 9000 క్యూసెక్కుల నీటికి పెరిగిందండి. అంటే మీకు 12 గంటల్లో మీకు పెరిగింది కేవలం 1 క్యూసెక్ నీరు మాత్రమే పెరిగింది ఇంట్లో అనేది బయట నుంచి వచ్చేదండి. సెప్టెంబర్ 1వ తేదీకి వచ్చేప్పటికి ఉదయం 6:30కి 11.4 వేల క్యూసెక్లకు ఇన్ఫ్లో ఉంది, కాస్త పెరిగింది న్యాచురల్ గానే. ఉదయం మళ్ళీ 10:30కి వచ్చేప్పటికి 12.5 వేల క్యూసెక్ల నీరు పర్ సెకండ్ ఉంది. అంటే అప్పటికి కూడా ఇన్ఫ్లో అనేది తక్కువగానే ఉంది. కానీ ఇది చెప్పింది సెప్టెంబర్ 1వ తారీఖు అండి. కానీ ఎవరు వీరిని 31వ తేదీనే రాత్రికి రాత్రి
గేట్లు ఎత్తమని చెప్పి ఆదేశించారు. ఎందుకు ఆదేశించారు? అప్పటికీ కూడా కృష్ణా బరాజ్ లోకి జలాలను మళ్లించేందుకు పూర్తిగా ఆస్కారం ఉంది. నిజానికి ఈ నెల 30వ తేదీ నాటికే మీకు ఖమ్మం ఈ కృష్ణా జిల్లాలో భారీ వర్షాల కారణంగా జీ కొండూరుకు కాస్త వరద నీరు వచ్చిందండి. ఆ సాయంత్రానికి కాస్త పంట పొలాలు మునిగాయి. ఆ నెక్స్ట్ డేకి కొన్ని గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చాయి. దీంతో కంగారు పడ్డారా వీళ్ళు? కంగారు పడి ఈ మొత్తం వాటర్ని తీసుకొచ్చి లక్షలాది మంది జనం ఉన్న విజయవాడకు మళ్లించారా? ఇది ఒక శేష ప్రశ్న. లేకపోతే ఈ జలాలు, ఈ బుడమేరు జలాలు కృష్ణానదిలోకి ప్రవేశిస్తే అక్కడ నీటి స్థాయి పెరిగి ప్రముఖుల ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లిపోతాయనే ముందు చూపుతో ఆ నీళ్లను ఇటువైపు మళ్లించారా? ఇది ఒక శేష ప్రశ్న. ఇట్లాగా దీనితో ఇంకా మీకు సంబంధించినప్పటికి మీరు ఇరిగేషన్ అధికారులు 31వ తేదీ నుంచే ఉదయం నుంచే ప్రారంభించారు, మేము గేట్లు తెరిచేస్తాం, మేము గేట్లు తెరిచేస్తాం అని చెప్పి. ఒకటిన్నరకి అంటే మధ్యాహ్నం 1:30 కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి అంట, మీరు గేట్లు తెరుచుకోమని చెప్పి. కలెక్టర్ గారు ఏమన్నా ఇరిగేషన్ నిపుణులా? ఆవిడ ఎవరితో అయినా సంప్రదించారా? ఇరిగేషన్ ఎస్సీ కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా మీరంతా కూర్చొని ఒక సమీక్ష చేశారా? ఇక్కడ ఎటువంటి సమీక్ష చేయలేదు. సమీక్ష చేశారా అంటే అది ఒక శేష ప్రశ్న. రెండోది, మీరు విజయవాడ నగరానికి నీళ్లు మళ్లించేటప్పుడు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ లేఖలు లేకపోతే సమాచారం పంపించారా? ఇది ఒక శేష ప్రశ్న. దీనికి కూడా ఎవరు సమాధానం చెప్పరు. ఎవరు సమాధానం చెప్పకపోగా ఎవరిష్ట వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ఈశ్వరి గారు, మీకు ఇంకొచ్చేటికి ఈ గేట్లకు సంబంధించి, ఈ గేట్లు కూడా వెంట వెంటనే తెరలేదండి మీకు. ఇది మీకు మధ్యాహ్నం 1:30 మీకు 31వ తేదీ అంటే శనివారం మధ్యాహ్నం 1:30 కలెక్టర్ గారు చెప్పారంట గేట్లు తెరమని చెప్పి. సరే, వీళ్ళు గేట్లు తెరిచే ప్రయత్నం చేస్తా ఉన్నట్టే ఆ గేట్లు మొరాయించిన చాలా సేపు. ఒకటి ఎత్తుకుంటా వెళ్తున్నప్పుడు కొన్ని మోటార్లు పాడైపోయినాయి, వాటి రిపేర్లు, కొన్ని గేట్లు మొరాయించినవి. సరే, కింద వెళ్ళబడ్డారు. రాత్రి అర్ధరాత్రి 1:00 మొత్తం గేట్లన్నీ తెరిచి పడేశారు. ఈ మొత్తం గేట్లు తెరిచే విషయానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, చిన్న ప్రాజెక్ట్ కావచ్చు, మధ్య తరహా ప్రాజెక్ట్ కావచ్చు, భారీ ప్రాజెక్ట్ కావచ్చు అండి, ఎప్పుడు కూడా ఒకేసారి అన్ని గేట్లను తెరవరు. కొంత టైం తీసుకుంటారండి అక్కడ, ఇది ఒక రోజు 2 రోజులు ఉన్న ఫ్లోన్ బట్టి. కానీ వీళ్ళు 1 గంటల వ్యవధిలోనే మొత్తం 11 గేట్లు బార్ల తెరవడంతో రాత్రికి రాత్రి విజయవాడ నగరంలో ఒక ప్రాంతం అంతా, దాదాపు 50% ప్రాంతం అంతా కూడా వరద నీటిలో కుక్కిపోయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారు ఎవరో ఒకవేళ ప్రభుత్వాలు కార్యనిర్వాహక శాఖ గుర్తించకపోతే ప్రజలైనా గుర్తించాలి. ప్రజలైనా ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులు, మంత్రులు, వీరి పట్ల ఖచ్చితంగా ఒక ఆగ్రహం వ్యక్తం చేయాలి, కన్నెర చేయాలి. అవసరం వచ్చినప్పుడు, వారికి అవకాశం వచ్చినప్పుడు వారి మీద తమ ఓటు హక్కు ఉపయోగించి చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యవస్థల మీద సాధారణ జనం, నాతో పాటు జనాందరికి కూడా నమ్మకాలు పోయినాయండి. ఎవరో కూడా ఎవరికి యాక్షన్ తీసుకోరు. మీకు రాజమండ్రి తొక్కిసలాటప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారండి? అక్కడ చివరికి ఏం చెప్తారంటే, దీనికి కారణం మీడియా అని చెప్పన్నారు. రాజమండ్రి పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసం అక్కడ ఎవరో కొరటాల శివ గారు ఎవరో ఒక ఆయన నేతృత్వంలో వారి దర్శకత్వంలో షూటింగ్ తీస్తారంట. తొక్కించడం జరిగింది. దానికి బాధ్యత ఎవరండి? మీడియా అంట. ప్రజలు కూడా ఒకే సమయంలో మునగాలనుకుని ఆ టైం కోసం వెయిట్ చేసి ఒక్కసారిగా దూకారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు తొక్కుకొని చచ్చిపోయారని రిపోర్ట్ వచ్చింది. అంటే ప్రజలే తొక్కుకొని చచ్చిపోయారు, ఎవరి బాధ్యత లేదు. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆయన చిత్తశుద్ధి పట్ల ప్రజలు శంకించి ఏమీ చేయలేని ఒక నిస్సాయసంలోకి వెళ్ళిపోయే ఒక దారుణమైన పరిస్థితుల్లోకి రైట్. శేఖర్ రెడ్డి గారు, మనకి కృష్ణరాజు గారు కొన్ని శేష ప్రశ్నలు అన్నారు, కానీ అవి సూటి ప్రశ్నలుగా నాకు అనిపిస్తున్నాయి. అందులో చాలా వాటికి సమాధానం దొరుకుతుంది. పెద్దగా లోతులోకి, అంటే మనం బుడమేరు లోతులోకో లేకపోతే కృష్ణానది లోతులోకో వెళ్లాల్సిన అవసరం లేకుండానే
ఈ కరకట్ట దగ్గర ఫ్లో ఎలా ఉంటుంది పై పైన ఇళ్ళు మునిగే స్థాయిలో, అక్కడికే ఆన్సర్ లభిస్తుందేమో అనిపిస్తోంది. ఏంటిది ఇద్దరి భాగస్వామ్యం ఏంటి, ఒక పవర్ ప్లాంటు విషయం ఏంటి, ఇటు కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తేశారనేది ఇంకొకటి. ఏంటి ఇద్దరి పాపం ఉందా ఇందులో, ఇద్దరి భాగస్వామ్యం ఉందా ఈరోజు విజయవాడ విలయానికి? నమస్తే అండి. ఈశ్వర్ గారికి, దీపాలయ కృష్ణంరాజు గారికి, మిత్రుడు వెంకటరెడ్డికి, సాక్షి టీవీ వీక్షలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే రెగ్యులేటర్స్ ఉన్నటువంటి రెగ్యులేటర్స్ కానీ లిఫ్ట్ చేసేటప్పుడు, ఎక్కడైతే ప్రాజెక్ట్ నుంచి కానీ రెగ్యులేటర్ నుంచి కానీ వాటర్ కింద కుదిరేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రోటోకాల్స్ ఎవరైతే సీనియర్ ఏదైతే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎస్సి ఉన్నారో, ఆ ఎస్సి అనే ఆ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, కింద దిగువన ఉన్న ప్రాంతానికి చెందిన ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, తహసీల్దార్లకి, అదేవిధంగా ఎస్ఐలకి సమాచారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. సమాచారం అందించిన తర్వాత ఈ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేసి మైకుల ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే దండోరా చాటింపుల ద్వారా కానీ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ మీరు తీసుకుంటే పైన అల్మట్టి దగ్గర నుంచి తీసుకుంటే కింద ప్రకాశం బ్యారేజ్ వరకు సార్, ఇట్లా గోదావరిలో ఆఖరికి ధవళేశ్వరం ప్రాజెక్ట్ వరకు, మన రాష్ట్రాల్లో ఉన్న వాటి గురించి చెప్తున్నాను సార్. ఇట్లా ఏ ప్రాజెక్ట్ కి తీసుకున్నా, ఏ రెగ్యులేటర్ కి తీసుకున్నా ఇది ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అంశం. దీన్ని ఈ ప్రభుత్వం పాటించిందా? విజయవాడలో ఏదైతే పరివాహ ప్రాంతం బుడమేరుకు సంబంధించి లోతట్టు ప్రాంతాలైనటువంటి సింగనగర్ లో గాని లేకపోతే కండ్రిగలో గాని పాత రాజేశ్వరిపేట లో గాని పాయకాపురంలో గాని ఇవి లోతట్టు ప్రాంతాలు, వీటల్లో ఎక్కడైనా సరే కనీసం దండోరా చాటింపు చేశారా లేకపోతే ఎస్ఎంఎస్లు పెట్టారా, మైకుల ద్వారా అలర్ట్ చేశారా, ఏ ఒక్కరినైనా సురక్షిత ప్రాంతానికి తరలించారా? ఇది క్రిమినల్ చర్య కాదా? ఇది ఖచ్చితంగా క్రిమినల్ చర్య కాదా? బాధ్యులపైన కఠినంగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదా? ఇది ఒక పాయింట్ అయితే సార్, ఇది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఏదైతే సార్ బుడమేరు డైవర్షన్ స్కీమ్ దగ్గర ప్రతి ఏడాది కూడా ఏడాది పొడవున 2000 క్యూసెక్లు వరద ఉంటుంది. ఈ 2000 క్యూసెక్లు వరద ఉంది, అక్కడ మేము పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి ఏపీ జెన్కో 1994లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అప్పుడే సార్, ఏదైతే ఈయన ఉన్నారు కదా అండి, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ఈయనకి పసక్కిన వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారికి అధికారం సంపాదించుకున్న తర్వాత క్విడ్ ప్రోక్రోలో భాగంగా ఆయన ఏదైతే సార్ 1995లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత 98 ఏప్రిల్ 13న సార్ 1020 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 500 కిలోవాట్ల మెగా సామర్థ్యంతో 2 మెగా పవర్ ప్రాజెక్టులకి ఆయన పర్మిషన్ ఇచ్చడం జరిగింది చంద్రబాబు నాయుడు. దీన్ని మళ్ళీ సార్ 1999 ఫిబ్రవరి 15న పెంచి 700 కిలోవాట్లకు పెంచారు. నీటి సామర్థ్యం కూడా 1520 క్యూసెక్కుల నీటిని అలాకేట్ చేయడం జరిగింది. ఇదే సార్, ఇలా క్విట్ ప్రోక్రోలు అలాకేట్ చేసిన తర్వాత ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ద్వారా వెళ్లే వాటర్ మొత్తం కూడా అది కృష్ణానదిలో కలవకుండా ఇక్కడ ఆపేస్తా ఉన్నారు. బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డైవర్షన్ స్కీమ్ ఆపుతా ఉంది. డైవర్షన్ స్కీమ్ ని వాటర్ ని కృష్ణానదిలో కలపకుండా ఈ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆపుతుంది అని చెప్పేసి చాలా సార్లు బుడమేరు గండ్లు పడి విజయవాడ మునిగిన సందర్భం. దీంట్లో భాగంగా సార్ 2005లో కూడా విజయవాడకి బుడమేరు గండ్లు పడి వరదలు వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ మొత్తం కూడా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ గారికి నివేదిక ఇచ్చిన తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రి బదిలీ ఆయనకి ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు సార్ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని 37555 క్యూసెక్లకు పెంచి 2009 ఆగస్టు 29న ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డుగా ఉంది బుడమేరు డైవర్షన్ స్కీమ్ కి అని చెప్పి ఎన్ఓసిని రద్దు చేయడం జరిగింది సార్. ఎన్ఓసిని రద్దు చేసిన తర్వాత వైఎస్ఆర్ గారి అకాల మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ఎన్ఓసిని కొన్ని షరతులతో పెట్టేసి ఎన్ఓసిని మళ్ళీ ఆయన పునరుద్ధరించారు. చంద్రబాబు నాయుడు గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, సో ఫ్రెండ్ కు ఫ్రెండ్, మిత్రుడికి మిత్రుడు మిత్రుడైనట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఫేవర్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 2019 మధ్యలో కంప్లీట్ గా బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని అటకెక్కించారు పూర్తిగా బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని ఎక్కించిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేశామంటే
కరెక్ట్ గా సార్, 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్ఓసీని రద్దు చేయడం జరిగింది సార్. 2021 జూన్ 6 ఎన్ఓసీని రద్దు చేసి కూడా మీరు డైవర్సిఫికేషన్ స్కీమ్ ను ఆధునీకరించాలి అని చెప్పేసి మేము సంకల్పం చేస్తే దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి 05/03 సార్ March 5, 2021 హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి కూడా మీరు డైవర్షన్ స్కీమ్ ను ఆపింది ఎవరు? రాధాకృష్ణ. ఈరోజు బలగలేరు గేట్లు ఎందుకు ఎత్తారో తెలుసా సార్? ఎలాంటి ముందస్తు సమాచారం ఇప్పుడు బలగలేరు గేట్లు ఎత్తకపోతే అవి మొత్తం వెళ్ళిపోయి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ముంచేయడం జరుగుతుంది. కాకుండా వరద పూర్తిగా వెళ్ళి చంద్రబాబు నివాసాన్ని ముంచెత్తారనే కాకుండా సార్, ఇక్కడ అందరూ గమనించలేని విషయం ఏంటంటే ఇందులో పెద్ద కుట్ర దాగుంది సార్. చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచెత్తడమే కాకుండా కరకట్టకి గండ్లు పడి, కరకట్ట వీక్ గా ఉంది, కరకట్టకి గండ్లు పడి రాజధాని ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతుంది. సో రాజధాని ప్రాంతం మునిగిపోతే 15,000 కోట్ల రూపాయలు మనం ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చుకోవడానికి ప్రపోజల్ పెట్టాం కదా, ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్ల రూపాయలు మన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతింటుంది. అందుకని 400,000 మంది జీవితాలని వరదల పాలు చేస్తారా? ఇంత దుర్మార్గం సార్, ఎంత దుర్మార్గం అంటే సార్, విజయవాడ ప్రజల బ్రతుకులను ఛిద్రం చేసింది దుర్మార్గ ప్రభుత్వం సార్. ఎలాంటి ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఎంత వరద వచ్చినా సార్, సార్ ఎంత సార్, 1 మినిట్ సార్, ఎంత వరద వచ్చినా ఎన్ని నీళ్లు వచ్చినా అమరావతి మునగలేదు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ కు చూపించుకోవడం కోసం బలగలేరు దగ్గర మధ్యలో లాకులు వదిలి విజయవాడ ప్రాంత ప్రజలు ఉసురు తీసింది దుర్మార్గ ప్రభుత్వం. ఇది క్రిమినల్ చర్య కాదా? ఖచ్చితంగా వీళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం లేదా? కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదా సార్? కనీసం సార్ వలగలేరు లాకులు ఎత్తే ముందు ఎంత సమయం ఉంది? డిఏనే క్లియర్ గా చెప్తున్నారు, ప్రజలను అలర్ట్ చేస్తుంటే వాళ్ళ విలువైన వస్తువులను తీసుకొని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కదా. అలా కాకుండా లక్షలాది ప్రజల కళలను చిత్రం చేసింది సార్ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాడి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ కళ ఏంటి? ఒక మంచి మంచం కొనుక్కోవడం, మంచి టీవీ కొనుక్కోవడం, లేకపోతే మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుక్కోవడం, వాళ్ళ పిల్లలకి బంగారం కొనుక్కోవడం, ఇవి సార్ ఇవన్నీ కూడా ఈరోజు నీళ్లపాలు అయిపోయి చరిత్రలో కనీ విని ప్రతి ఇంటికి కనీసం 100,000 రూపాయలు మినిమం ఆస్తి నష్టం జరిగింది. ఇంత పెద్ద కుట్ర ఉంది అంటున్నారా? అయితే ప్రత్యక్షంగా 3.5 లక్షల మంది, పరోక్షంగా 600,000 మంది ఈరోజు ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఎవరి మార్గం వల్ల ఇది? ఎవరి దుర్మార్గం వల్ల? ఖచ్చితంగా కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా, కృష్ణంరాజు గారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎంక్వైరీ వేయాలి, కేసులు నమోదు చేయాలి బాధ్యుల మీద. లేని పక్షంలో కనీసం హైకోర్టు అయినా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా లేని పక్షంలో సార్ ఇంతమంది సార్ మీకు చూపిస్తున్నది 45-50 మంది ఏదైతే చనిపోయారని చూపిస్తున్నారు సార్, 100 దాటిపోయాయి సార్. వాళ్ళ ఉసురు తీసిన పాపానికి న్యాయస్థానాల్లో దొరకకపోయినా ప్రభుత్వం ఉపేక్షించిన కొండ మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం సార్. ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇప్పటికీ ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు పొక్లైనర్లో ఎలా ప్రయాణం చేశారు, ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఏ విధంగా చూపిస్తున్నారు అన్ని సోషల్ మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని చూసారా చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ, వారి అద్భుతమైన విజ్ఞానం, వారి జ్ఞానం, వారు ఏ రకంగా ఉపయోగిస్తారో తెలుసా, కావాలంటే ఈ ఫోటో చూడండి అని మొన్న చూపించారు. అది ఇట్లాంటిదే, ఏఐతో చేసినటువంటి ఫోటో. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్లో నుంచి డిలీట్ చేశారు. కానీ ఆయన చూపించినటువంటి వీడియో మాత్రం చరిత్ర ఉన్నంతకాలం అలాగే ఉండిపోతుంది. అది ఎక్కడికి పోదిక, ఆ వీడియో మాత్రం అలాగే ఉంది. ట్విట్టర్లో నుంచి ఆయన డిలీట్ చేసుకోవచ్చు. సరే, ఏంటి ఈ రకంగా సాయం అందుతోందా ఇప్పుడు అక్కడ అంతా కోలుకునేసినట్టేనా మొత్తం విజయవాడ నగరం మొత్తం 400,000 మంది ఇప్పుడు సురక్షితంగా హ్యాపీగా బ్రతుకుతున్నారా? అంతా అయిపోయింది. చూపించినటువంటి ఫోటోలు ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఫోటోలు. ఈరోజు 5వ రోజు, 5 రోజులు 6 రోజు, 2వ తారీఖు నుంచి లెక్కేసుకోండి. ఇవాళ ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా, ఇది ఈనాడు పత్రికలో ఈరోజు మీరేమో ఏఐ టెక్నాలజీతో ఒక మంచి కవర్లో భోజనం డ్రోన్ ద్వారా అసలు ఆమె చేతికి తీసుకెళ్ళండి ఇచ్చినట్టు మీరు చూపిస్తున్నారు. ఇది ఏఐ టెక్నాలజీతో తెలుగుదేశం మార్ఫింగ్ది. ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఇవాళ ఈనాడులో వేసింది చూడండి సార్, ఒకసారి చూపించండి అన్న. ఇది క్లోజ్ తీసుకోరు ఈ ఫోటో ఒకసారి. నేను మొన్నటి చూపించలే, మొన్నటి ఇంకా ఫోటోలు చూపిస్తే ఇంకా విషాద గాథలు అవన్నీ. ఇది చూడండి ఈ కెమెరా, ఆ కెమెరా చూపించండి. ఎస్, ఇది చూడండి దానికి ఆ కెమెరాకి. ఎస్, ఒక నిమిషం, 1 సెకండ్.
ఓకే ఇదేనా అది చూడండి ఒరిజినల్ ఇంటిల్లపాది మళ్ళీ భలే హెడ్డింగ్ పెట్టారు సార్ ఇంటిల్లపాదికి భోజనం అందిస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు ఆ స్థితిలో వాళ్ళు ఇంటిల్లపాదికి భోజనం చూడండి అలా వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్ళి వరదలో కిలోమీటర్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురికి ఆయన ఆయన ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వస్తున్నటువంటి ఫోటో ఇంటిల్లపాదికి అక్కడేమో ఆ ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఇది నేను ఈ రోజు ఫోటో చూసాను మొన్న 3 రోజులు 4 రోజుల క్రితం అసలు ఆ భోజనం పెట్టిన దిక్కు దివానమే లేదు ఇంక ఈ రోజన్నా వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఆ వరద నీటిలో వెళ్ళి ఎక్కడో ట్రాక్టరో లేదంటే మీరు అన్నట్టుగా రేషన్ వెహికల్ ఎక్కడన్నా పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రేషన్ వెహికల్స్ ని ఇప్పుడు వాడుతున్నారు కదా మొన్నటిదాకా రేషన్ వెహికల్ పగలగొట్టారు తెలుగుదేశం వాళ్ళు కక్షతో అధికారంలోకి రాగానే ఇప్పుడు అదే రేషన్ వెహికల్ తో దిక్కు అయింది అనమాట సో ఈ ఫోటో దాంతో పాటు ఉన్నాయి ఈ రోజు ఫోటో ఉన్నాయి సార్ నేను మళ్ళీ ఇది ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఇంకోటి చూడండి ఆ ఒక బకెట్ నీళ్లు తాగడానికి డ్రోన్ తో ఏ టెక్నాలజీలో ఇచ్చారు సార్ విజయవాడలో ఇవ్వాల ఏ టెక్నాలజీలో సినిమా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు చాలా జ్ఞానం ఉన్నాడు చాలా బుద్ధిమంతుడు అని చెప్పారు కదా అసలు ఫోటోలు చూపిస్తున్నా జ్ఞానం లేదు ఫస్ట్ ఇంకా అంతకంటే మన దగ్గర పెద్దవాడు సార్ వాళ్ళకంతా బూత్లు వస్తాయి కాబట్టి మనం మాట్లాడలేం కాబట్టి వాళ్ళకంటే లేకపోతే ఎవడని ఇంత కష్టాలు చూడండి ఇది ఒక శాంపిల్ ఫోటో సార్ ఈ రోజు మొన్నట ఏదో చూసారు కదా చిన్నపిల్లాడిని తీసుకుని వెళ్ళేయి సో అసలు ఆ భోజనాలు అందక శవాలు ఎన్ని బయటకు వస్తున్నాయో చూసారు కదా ఇట్లా ఇదేమో మార్ఫింగ్ చేసి అద్భుతంగా అందిస్తున్నాం అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్టే ఉంటుంది వీళ్ళు అమరావతి మునిగిపోయిందేమో ఒరిజినల్ కనపడుతుంది మునగలేదు అసలు అమరావతి తేలి అద్భుతంగా ఉందని చెప్పి ఏ ఫోటోని పవన్ కళ్యాణ్ గారు అధికారులందరినీ కూర్చోబెట్టి చూపించడమే విచిత్రం ఒక డిప్యూటీ సీఎం గారికి అది ఏ జనరేటెడ్ సోషల్ మీడియా ఫోటోనా లేకపోతే ఈ ప్రభుత్వం నిజంగానే చేస్తోందా ఎవరిని భ్రమింపజేయాలని ఎవరిని మోసం చేయాలని ఇలాంటి ఫోటోలు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు అధికారులు కూడా క్లాప్స్ కొడుతున్నారు వాళ్ళకి తెలుసు ఆయన క్లాప్స్ కొట్టాల్సిన దౌర్భాగ్యం ఉద్యోగాలు పోతాయి కదా ఇట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదని వాళ్ళకి తెలుసు తెలిసినా వాళ్ళు క్లాప్స్ కొట్టుతూ నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ ఇది సార్ ఒరిజినల్ ఫోటోలు ఇలానే నిజంగా ఇంటింటికి తీసుకెళ్లి అదే వరదల్లో గోదావరికి వచ్చినటువంటి వరదలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వాలంటీర్ సిస్టమ్ ఇంటింటికి వెళ్ళి అందించింది ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్యాకెట్లు అందించింది ఎక్కడ వాళ్ళు పునరావాస కేంద్రాలు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకి సంబంధించి ఇంకేమన్నా నీడ్ ఉన్నాయా మెడిసిన్సా లేదంటే పాలు పిల్లలు ఎవరున్నారు అన్ని చూసి ఆ రోజులు అలా అందిస్తే ఈ రోజు చూసారు కదా సార్ ఈ రోజు ఈనాడు వేసిన ఫోటోని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి చెప్పండి ఎందుకంటే అదే చూడండి ఎంత ఎంత వరదలో 4 ప్లేట్లు సార్ 1, 2, 3, 5 వీళ్ళింట్లో 5 ఉన్నారు 5 ఉంటే 5 ప్లేట్లు పట్టుకొని వరద నీటిలో కిలోమీటర్ల దూరం వెళ్ళి అది పడిందనో లేదంటే ఈ రోజు ఇది రియల్ బతుకు చిత్రం విజయవాడలో ఎలా ఉందనేది టీడీపీ సోషల్ మీడియా చిత్రం అదేమో రీల్లో ఎలా అయితే మనం సినిమా రీల్స్ వేస్తారో దాంట్లో వేసినటువంటి మార్ఫింగ్. ఓకే రైట్ కృష్ణరాజు గారు గేట్లు ఎత్తేటటువంటి అంశంలో మామూలుగా అయితే మీరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా సార్ మామూలుగా అయితే కొంత ప్రోటోకాల్ ఉంటుంది గేట్లు ఎత్తే ముందు చేయాల్సినటువంటి కార్యక్రమం దిగువ ప్రాంతాలకు ప్రజలకు సంబంధించి ఆ ప్రోటోకాల్ ఏంటనేది ఒకసారి ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్తాను సార్ దానిపైన మీ విశ్లేషణ కావాలి. ఎస్ ఒకసారి ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్ప్లే చేయండి. ఎస్ ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్ జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ఆర్డీఓ ఆయా మండలాల తహసీల్దారులకు కనీసం 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. ఇదే రీతిలో ప్రాజెక్టుకున్న జిల్లా ఎస్పీ ప్రాజెక్టు దిగువ ప్రాంతం పరిధిలోని డిఎస్పీలు సీఏలు కూడా సంబంధిత ఎస్సీ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి. కలెక్టర్ ఆర్డీఓలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ మన ప్రభుత్వం ఒక్కరికి కూడా హెచ్చరిక ఇవ్వలేదు. ఆయా ప్రాంతాల్లో చాటింపు వేయించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయ్యాకే గేట్లు ఎత్తాలి. మరి ఎవరిని అడిగి గేట్లు ఎత్తేశారు? మన ఇల్లు ఒకటి సేఫ్గా ఉంటే సరిపోతుందా? మనం కలలగానే రాజధాని ఒకటి సేఫ్గా ఉంటే సరిపోతుందా? మరి పోనీ గేట్లు ఎత్తారు, ఈ ప్రోటోకాల్ను ఎందుకు పాటించలేదు? మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రోటోకాల్లో ఒక్కటైనా పాటించుంటే ఈరోజు విజయవాడలో 4.5 లక్షల మంది జీవితాలు ఇలా బురదలో కూరుకుపోయేవి కావు. ఎస్ ఏంటి సార్ ఇది కనీస ప్రోటోకాల్ కూడా ఎందుకు పాటించలేదంటారు కృష్ణరాజు గారు? ఇది 100% నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, తర్వాత ఎవరు మాత్రం మమ్మల్ని ఏం చేస్తారు అనే ఒక భావన ప్రభుత్వ పెద్దల్లో, అధికార యంత్రాంగంలో,
బాగా పెరిగిపోయిందండి. నిజానికి ఇటువంటి హెచ్చరికలు చేసి ఉండి ఉంటే ఈ రోజున పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం తగ్గి ఉండేది. పంట నష్టం తగ్గకపోయినప్పుడు కూడా ఆస్తి నష్టం అని తగ్గేది. ఎవరికి ఏ ఇంటికి ఆ ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఆ ఇంట్లో సామాన్లు చదువుకునేవారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవారు. అటువంటిది ఏమీ చెయ్యలేదు. ఇది ఈ నిర్లక్ష్యాన్ని మనం, ఇది క్షంతవ్యం కాని నిర్లక్ష్యం అండి. దీనికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా తగిన ఫలితాన్ని చట్టబద్ధంగా అనుభవించాలని చెప్పి ప్రతి బాధితుడు కోరుకుంటున్నాడు. సరే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వేమూరి రాధాకృష్ణ గారి యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది ఈ రోజున ఈ బుడమేరు వరదలకు ఒక కారణమయ్యింది. అలాగే ఈ పవర్ ప్లాంట్ అనేది రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా దాదాపు 125 కోట్ల రూపాయలు గంటి కొడుతోంది. అవునా? ఇది నమ్మశక్యం కాని ఒక నిజమైన అంశం అండి. ఎందుకంటే ఈ ఇది 1.4 మెగావాట్, చాలా చిన్న ప్లాంటే, కానీ అది ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మనం ఇందాక మీరు అనుకున్నట్టు ఈ బుడమేరు వాటర్ అనేది కృష్ణా, ఈ కృష్ణానదులకు వెళ్ళటానికి వారు VTPS కి సంబంధించిన కాలువను ఉపయోగించుకోవాలి. అక్కడ నుంచి ఈ పవర్ ప్లాంట్ మీదుగా అంటే కింద నుంచి జలాల లోపలికి వెళ్ళాలి. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఈ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఈ ఒక బాటిల్ నెక్గా అక్కడి ప్రాంతం తయారైందండి. ఈ బాటిల్ నెక్ని విస్తరించాలి, ఆ ప్రాంతాన్ని విస్తరించి కాలువను విస్తరించాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉంటే, ఆ ప్రతిపాదనలను విజయవంతంగా కొందరు వ్యక్తులు బుట్టదాకలు చేయగలిగారు. ఎందుకంటే ఆ విస్తరణ చేపడితే ఈ పవర్ ప్లాంట్ తొలగించాల్సి వస్తుందనే ఒక భావన బహుశా వారిలో ఉంటే ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఆ కాలువను విస్తరించకపోవటం, ఈ బాటిల్ నెక్ కారణంగా ఫ్లో తగ్గిపోవటం, ఫలితంగా ఈ బ్యాక్ వాటర్ మళ్ళీ వెనక్కి తన్నే ప్రమాదం ఉంటాం, అది ఒక అంశం అయితే. రెండో అంశం ఏంటంటే ఈ చిన్న పవర్ ప్లాంట్ కారణంగా VTPS మీకు నాకు చెప్పినట్టు ఏడాదికి సుమారుగా 125 నుంచి 150 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయం చెప్పింది ఎవరండి? గతంలో VTPS జెన్కోకు చైర్మన్ గా పనిచేసిన జంపాల పార్థసారథి గారు 2019లో ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఇది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది, వేమూరు రాధాకృష్ణ గారి యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది, వీరు తమ ఉత్పాదన అంటే తమ జనరేషన్ కోసం అని చెప్పి మా కూలింగ్ కండెన్సర్ నుంచి వచ్చే కూలింగ్ వాటర్ ని సముద్రంలోకి నదికి వెళ్ళనీయకుండా వారు నిల్వ ఉంచుతున్నారు. ఇక్కడ మీకు ఏంటంటే అక్కడ దాదాపు 22 మీటర్ల లెవెల్ వరకు వారు VTPS వారు అక్కడ నీటిని నిల్వ ఉంచుతూ దాన్ని కృష్ణా జలంలోకి పంపిస్తారండి. అయితే ఈ ప్లాంట్ కారణంగా అంటే వేమూరి రాధాకృష్ణ గారి యాక్టివ్ పవర్ ప్లాంట్ కారణంగా అక్కడ ఇంకొక మీటర్ వరకు కూడా ఆ కూలైన వాటర్ ని అక్కడ నిల్వ ఉంచాల్సి వస్తుంది. ఫలితంగా నీరు అక్కడ నిల్వ ఉంచడం వలన ఈ కండెన్సర్ సామర్థ్యం తగ్గి దాదాపు సంవత్సరానికి 125 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని చెప్పి మీకు గతంలో జెన్కో చైర్మన్ గా పనిచేసిన జంపాల పార్థసారథి గారు లేఖలో చెప్పారు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్న తర్వాత ఈ పవర్ ప్లాంట్ ను తొలగించాలని చెప్పి గతంలో రోషయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. అంటే ఆ చిన్న పవర్ ప్లాంట్ కి సంబంధించిన ఆ యజమాని ఎంత సమర్థుడు, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మనం అర్థం చేసుకోవచ్చేశ్వరి గారు. రైట్, ఎంత మేనేజ్ చేయగలనేది కృష్ణరాజు గారు చెప్పారు. సమర్థత సామర్థ్యం అంటే ఇందాక కృష్ణరాజు గారు చెప్పిన దాంట్లో ఒకటి వ్యాలిడ్ పాయింట్, దాంట్లో స్టార్టింగ్ లో చెప్పిన బుడమలేరుకు సంబంధించిన దాంట్లో ఆ రోజు శుక్రవారం గేట్లు ఎందుకు ఎత్తలా? ఎందుకంటే 11 గేట్లు ఒకేసారి 11 అడుగులు మీరు ఎత్తాల్సిన అవసరం ఏముంది? నార్మల్ గేట్లు ఎత్తారు, 11 గేట్లు ఎత్తాలనుకున్నప్పుడు ఒక అడుగు మేర 2 అడుగు మేరలో ఎత్తేసి ముందు వాటర్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. లేదు అంటే మీరు సముద్రంలో కృష్ణానది నుంచి సముద్రంలో దాన్ని కలిసేటటువంటి దాంట్లో వదలాలంటే ఆ రోజు వస్తున్నటువంటి క్యూసెక్లు కేవలం 82,000 క్యూసెక్లు పైన వస్తుంది, కిందకి 64,000 క్యూసెక్లు వెళ్తున్నారు. అంటే తక్కువే, 70 గేట్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ తక్కువ ఉంది. అప్పుడే మీరు ఆ 15,000 క్యూసెక్లు ఇటు వదిలితే
అంటే మీరు అన్నట్టు శుక్రవారం శనివారం వదిలేసింటే ఒకేసారి 11 గేట్లు ఎత్తేటటువంటి అవకాశం కూడా వచ్చేది కదా, అంత అవసరం కూడా వచ్చేది కదా. సో కేవలం వాళ్ళు అసలు దాన్ని పర్యవేక్షించాల, దాని మీద అసలు శ్రద్ధ పెట్టలేదు. సో ఒకేసారి వచ్చింది వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు, ముందొస్తుంది దాన్ని పంపించాలనేటటువంటిది లేదు. ఇవన్నీ తప్పిదాల వల్ల జరిగింది, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్. రైట్. రేపు వినాయక చవితి, అన్ని విఘ్నాలను పోగొట్టేటటువంటి వినాయక చవితి. సో వినాయకుడు అయినా సరే ఈ పాపానికి కారకులు ఎవరో గుర్తించి వారికి తగినటువంటి శిక్ష వేయాలి. అదే సమయంలో తమకు ఏ పాపం తెలియనటువంటి అభాగ్యులు, అమాయకులు ఆ బురదలో కూరుకుపోయి తమ జీవితాలను బురదపాలు చేసుకొని అనేక ప్రాణాలు వరదపాలయ్యి ఈరోజు సముద్రంలోకి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, కృష్ణరాజు గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.